కానీ ఏ జాతికి సంబంధించిన ఆవులో నాకు తెలియక పశువుల కాపర్ని అడిగినాను ఒరేయ్ ఇది ఏ జాతికి సంబంధించిన ఆవులరా అంటే అయ్యో నారద తెలియదా నీకు స్వర్గలోకంలో ఉండేటువంటి కామధేనువులివి స్వర్గలోకంలో ఒకటే కామధేను ఉంటుంది కానీ కైలాసంలో మాత్రము వేలాది కామధేనువులు ఉన్నాయి దాటి కొంచెం ముందుకు వెళ్ళినాను వెళ్ళితే అక్కడ ఒక తోట కనిపించినది తోటమాలిని అడిగినాను అయ్యా ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్లు ఏమిటి అని అడిగితే పారిజాతపు వృక్షములు అన్నారు పారిజాతపు వృక్షానికి ఒకటే పువ్వు వస్తుంది అది ఇంద్రుని యొక్క భార్య అయినటువంటి శచీదేవి మాత్రమే ధరిస్తుంది ఒకనాడు పార్వతీదేవికి దాన్ని ధరించాలనే కోరిక కలిగి శంకరుని అడిగినది శంకర స్వర్గలోకంలో ఉండే ఆ పారిజాత పుష్పాన్ని నేను ఒకనాడు ధరించాలనుకుంటున్నానయ్యా వార్త పెట్టినాడు ఇంద్రునికి ఇంద్రుడు అన్నాడు శివుడవు కావచ్చును విష్ణుమూర్తి కావచ్చును స్వర్గలోకాధిపతినైన నా భార్య మాత్రమే ఈ పుష్పాన్ని ధరిస్తుంది ఇంత అహంకారమా నీకు అని భావించి మహాదేవుడు ఏం చేసినాడు ఒక్కటి కాదు రెండు కాదు ఒక తోటనే నిర్మించినాడు పారిజాత పూల యొక్క వృక్షములతో కూడుకున్నటువంటి తోటనే నిర్మించినాడు శచీదేవి ఒక్క పుష్పాన్ని ధరిస్తే పార్వతీదేవి ప్రతిరోజు కూడా పారిజాతములతో కూడుకున్నటువంటి దండనే అల్లుకుంటుందామె పారిజాతం యొక్క వైభవాన్ని వర్ణించినాడు హరివంశంలో దాని యొక్క సౌగంధ్యం ఏమిటి దాని యొక్క పరిస్థితి ఏమిటి ఎందుకు దానికి అంత గొప్పతనం ఉంటుంది ఈ విధంగా అనేక కల్పవృక్షములు అనేక కామధేనువులు అనేక అప్సర స్త్రీలు ఇవన్నీ పక్కన పెడితే ఈ అనంత బ్రహ్మాండాల్లో కూడా ఎక్కడ లేనటువంటి సౌందర్య రాశి ఆ శివుని పక్కన ఉన్నది అబ్బా జీవితంలో ఒక్కసారి నా ఆమెను చూసి తీరవలసిందే అయినా ఇవన్నీ నాకెందుకులే నారాయణ నారాయణ అనుకుంటూ వెళ్ళిపోయినాడు నారదుడు మిగతా మాటలు ఎటున్నా పార్వతీదేవి యొక్క సౌందర్యం చాలా ఉన్నది జీవితంలో ఒకవేళ నీవు ఏదైనా చూడవలసి వస్తే అది అమ్మవారి యొక్క సౌందర్యాన్ని మాత్రమే చూడాలి అని చెప్పిపోయినటువంటి నారదుని యొక్క మాటలు విని ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సమయంలో ఏం చేసినాడు అని అంటే శివునితో యుద్ధం చేస్తూ ఉన్నాడు కదా జలంధరుడు శివుడు దేనికి లొంగుతాడు అని అంటే సంగీతానికి లొంగుతాడు అందుకని అమ్ముల పొదలో ఉన్నటువంటి గాంధర్వ అస్త్రాన్ని ప్రయోగించినాడు అనేక రకాలైనటువంటి గానాలు వస్తూ ఉంటే అస్త్ర సన్యాసం చేసినటువంటి వాడే చక్కగా సంగీతం వింటూ కూర్చున్నాడు మహాదేవుడు ఇదే సరైనటువంటి సమయము అని తేలుకునేలోపు ఒక్కసారి పార్వతీదేవిని చూసి వస్తాను అని బయలుదేరి పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు మార్గ మధ్యంలోకి వెళ్ళిన తర్వాత నేనుగా వెళితే పార్వతీదేవి నన్ను అనుగ్రహించదు అందుకని నేను శంకరునిగా వెళ్ళుతాను అని జలంధరుడు భావించి శంకరుని యొక్క రూపాన్ని ధరించి వాహనాన్ని వృషభముగా మరల్చుకున్నటువంటి వాడి కైలాసానికి వెళ్ళినాడు వెళ్ళగానే అప్పుడు పార్వతీదేవి చెలికత్తల మధ్యలో ఉన్నది దూరం నుండి వస్తున్నటువంటి మహాదేవుని వంటి జలంధరుణ్ణి చూచినది దగ్గర దాకా వస్తూ ఉంటే వీడు మహాదేవుడు కాదు అని తెలుసుకున్నది ఆకాశంలో మెరుపు మెరిసినట్టుగా వాణి కళ్ళ ఎదుట నుండి అంతర్ధానమైపోయి లోపలికి వెళ్ళిపోయినది ఆకాశంలో మెరుపును మనం చూడాలి అని అనుకుంటే కుర్చీ తీసుకుని వెళ్ళి ఇంటి ముందు కూర్చోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాము అది రాను వస్తుంది పోను పోతుంది ఎట్లానో ఆమె సౌందర్యాన్ని ఆ క్షణకాలం చూచి వీర్యస్ఖలనమైనటువంటి వాడి శివుడు మళ్ళీ గంధర్వ లోకం అస్త్రం నుండి బయటికి వస్తాడు అని పరిగెత్తుకుంటూ యుద్ధరంగానికి వచ్చి చేరుకున్నాడు లోపల పార్వతీదేవి పరిస్థితి ఏమైనది శివుడు రాకుండా శివుని రూపంలో వచ్చినవాడు జలంధరుడు ఈనాడు నన్ను మోసం చేయడానికి వచ్చినాడు రేపో మాపో ఇంకా ఏ విధమైనటువంటి వేషాలు వేసుకుని వచ్చి నన్ను ఈ విధమైనటువంటి ఇబ్బందుల పాలు చేస్తాడో తెలియదు ఇప్పుడు శరణాగతి పొందుదాము అని అంటే భర్త సమీపంలో లేడు శరణాగతి పొందకుండా రక్షించమని అడగకుండా ఎవరిని ప్రార్థించకుండా ఉండలేదు ఈ సమయంలో ఎవరిని ప్రార్థించాలి అని బాగా ఆలోచించి వైకుంఠాధిపతి అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తిని స్మరించినది పార్వతీదేవి ఆమె స్మరించడమే తడువు వచ్చినాడు నారాయణమూర్తి ఏమమ్మా సర్వప్రదుడు అయినటువంటి మహాదేవుడు నీ సమీపంలో ఉంటుండగా నన్నెందుకమ్మా నీవు ప్రార్థించినావు అనంటే అప్పుడు పార్వతీదేవి అన్నది నారాయణమూర్తితో ఇప్పుడు నేను చాలా కష్టాల్లో ఉన్నానయ్యా
జలంధరుని తో యుద్ధం చేయడానికి మహాదేవుడు వెళ్ళినాడు కానీ ఆ జలంధరుడు గాంధర్వాస్త్రం చేత సమ్మోహితుణ్ణి చేసినటువంటి వాడై శివుని యొక్క వేషాన్ని వేసుకొని నా సమీపానికి వచ్చినాడు నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అందుకని నీవేం చేస్తావో ఏమో ఆ జలంధరుడు నా సమీపానికి రాకుండా చేయాలి అనగానే అప్పుడు నారాయణమూర్తి ఒక మాట చెప్పినాడు పార్వతీదేవితో వాడు చూపిన మార్గాన్నే మనం ఆశ్రయిద్దాము అన్నాడు వాడు చూపిన మార్గాన్నే మనం ఆశ్రయిద్దాము జలంధరుని యొక్క సంహారం జరగాలి అంటే ఏం చేయాలి బృందాదేవి యొక్క పాతివ్రత్యం భంగం కావాలి భంగం కావాలి అంటే ఏం చేయాలి జలంధరుని యొక్క రూపంలో ఆమె సమీపానికి వెళ్ళాలి తాను కానీ నిమిత్తం లేనిది వెళ్ళడు ఇప్పుడు ఇది ఒక నిమిత్తమైనది పార్వతీదేవికి మాట ఇచ్చినటువంటి వాడి ఆ జలంధరుని రూపంలో వెళ్ళడం ఎట్లా అని ఆలోచన చేస్తూ ఉన్నాడు శ్రీమన్నారాయణమూర్తి సరిగ్గా ఆనాడు బృందాదేవి నిద్రపోతూ ఉన్నది భయంకరమైనటువంటి స్వప్నం వచ్చినది స్వప్నం వస్తే ఆ స్వప్నాన్ని చూచి ఎదిరిపోయి నిద్ర నుండి మేలుకున్నటువంటిది భయపడుతూ అంతఃపురంలో నుండి బయటికి వెళ్ళినది ఇద్దరెవరో రాక్షసులు తన వెంట పడుతూ ఉన్నారు ఇంకా ముందుకు బయలుదేరి వెళ్ళుతున్నది వాళ్ళ దాటిని తట్టుకోవడం కోసం ఈ పరిగెడుతూ పరిగెడుతూ అరణ్యాల్లోకి వెళ్ళినది ఇంతలో ఈమె అదృష్టం బాగా ఉన్నది దూరం నుండి చూస్తుంటే ఆ రాక్షసులు తనను వెంటాడుతూ ఉన్నట్టుగా అనిపించినది ఒక దీపపు కాంతితో కూడుకున్నటువంటి ఒక ఆశ్రమం కనిపించినది బృందాదేవి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆశ్రమం తలుపులు తీయగానే అందులో ఒక మహాపురుషుడు ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాల పైనబడ్డది స్వామి రక్షించండి నన్నెవరో చంపడానికి వస్తూ ఉన్నారు ఈ ఇద్దరు రాక్షసులను నేను తట్టుకోలేకపోతున్నాను కళ్ళు తెరిచి ఎవరమ్మా వెనకకు తిరిగి చూడగానే ఎవరూ రాక్షసులు లేరు ఎవరవు నీవు ఎందుకు వచ్చినావు ఈ ఆశ్రమానికి రావడానికి గల కారణమేమిటి అన్నాడు ఆ మహాత్ముడు అప్పుడు బృందాదేవి జరిగిన వృత్తాంతాన్నంతా చెప్పి నా భర్త అయినటువంటి జాలంధరుడు శివునితో యుద్ధం చేయడానికి వెళ్ళినాడు ఇప్పుడు యుద్ధం ఎంతవరకు వచ్చినదో చూడాలని నేను అనుకుంటూ ఉన్నాను చెప్పండి మీరు దివ్యజ్ఞాన చక్షు సంపన్నులు కదా అనగానే ఒక్కసారి పైకి చూచినాడు పైన ఒక కోతి జలంధరుని యొక్క తలను ఈమె ఒళ్ళో వేసినది ఒక్కసారి నెత్తురుగారుతూ ఉన్నటువంటి ఆ జలంధరుని యొక్క శిరస్సును చూడగానే మూర్ఛపోయి మూర్ఛ నుండి లేచి ఆయన పాదాల పైనబడి శరణాగతి పొందుతూ ఉన్నది స్వామి మీకేది నా చేసే సామర్థ్యం ఉన్నది నా భర్త మరణించినాడు శివుని యొక్క త్రిశూలానికి గురి అయినటువంటి వాడై అందుకని మరణించినటువంటి నా భర్తను మళ్ళీ మీరు బ్రతికించండి ప్రాణదానం చేయండి అని ప్రార్థన చేస్తూ ఉన్నది మరణించిన వాళ్ళను మళ్ళీ బ్రతికించడం అంటూ ఉండదమ్మా అని ఎంత చెప్పినా వినదు అయితే ఒక పని చేయి నీవు కళ్ళు మూసుకో అన్నాడు కళ్ళు మూసుకొని తెరిచేలోపు ఎదుట జలంధరుడు కనబడ్డాడు ఇన్నాళ్ళు అయిపోయినది నీవు నన్ను వదిలిపెట్టి అని ఆ జలంధరునితో విహరించినది అరణ్యంలో కానీ అనతి కాలంలోనే గుర్తించినది ఈయన జలంధరుడు గాడు ఈయన ఎవరో పరపురుషుడు అని నిలదీసి నీవెవరవు అని అడిగినది అడగగానే అప్పుడు అబద్ధమాడకుండా ఉన్న వృత్తాంతాన్ని ఉన్నట్టుగా చెప్పినాడు నేనెవరినో చెప్తున్నాను విను అని నారాయణమూర్తిని నేను అని తన యొక్క స్వరూపాన్ని ప్రదర్శింపజేసినాడు ఆ బృందాదేవి సమీపంలో అప్పుడు కోపానికి వచ్చి బృందాదేవి ఏ భర్తను నాకు నీవు దూరం చేసినావో ఏ రాక్షసులు నన్ను వెంటాడుతూ వచ్చిన ఇదంతా ఒక ప్రణాళిక వేసుకున్నాడు కదా నారాయణమూర్తి బృందాదేవి యొక్క పాతివృత్యాన్ని భంగం చేయడం కొరకు అందుకని ఏ నీవు నన్ను పాతివృత్య భంగం చేయడానికి ప్రయత్నం చేసినావో అటువంటి నీవు భార్యకు దూరమైనటువంటి వాడవి దుఃఖాన్ని అనుభవింతువుగాక ఏ ఇద్దరు రాక్షసులు నన్ను వెంటాడుతూ నన్ను దుఃఖపెట్టినారో ఆ ఇద్దరి రాక్షసుల వల్ల నీవు కూడా దుఃఖాన్ని అనుభవింతువుగాక ఏ వానరము చెట్టుపైన ఉండి నా భర్త యొక్క తలను నాకు వేసినదో ఆ వానరులే నీకు సహాయకారకులు అవుదురుగాక అనేటువంటి మాటలనని ఆమె ఈ శాపాన్ని పెట్టినది ముద్గరుడు దశరథ మహారాజు గారికి ఈ వృత్తాంతాన్నంతా కూడా చెప్పి నా పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అని అడిగినావు కదా దశరథ
విద్యలు నేర్చుకొని ఇప్పటిదాకా వివాహం చేసుకొని చక్కగానే వీళ్ళ యొక్క జీవనం కొనసాగినది. కానీ బృందాదేవి యొక్క శాపాన్ని పొంది ఉన్నటువంటి ఈ నారాయణమూర్తి అనతి కాలంలో దండకారణ్యంలో ప్రవేశిస్తాడయ్యా, అందుకని నీవు చింతించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఈ పూర్వ వృత్తాంతాన్నంతా కూడా ముద్గరుడు దశరథ మహారాజు గారికి చెప్పినాడే పార్వతి అని శంకరుడు కైలాసంలో పార్వతీదేవికి ఈ రామకథను వినిపిస్తూ ఉన్నాడు. విజ్ఞాన హేతు విమలాయతాక్షం విజ్ఞాన హేతు ప్రజ్ఞాఘనం దివ్య సుఖైకరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం భజామి. విజ్ఞాన హేతు విమలాయతాక్షం ప్రజ్ఞాఘనం దివ్య సుఖైకరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం భజామి. రాజా రామచంద్ర భగవానికి గౌరీ శంకర భగవానికి నమః పార్వతీపతయే. తత్సర్వం నృపతిః శ్రుత్వా తుష్టః పప్రచ్ఛతం పునః పూర్వజన్మనికశ్చాహం కిం మయా సుకృతం కృతం. ముద్గరుడు చెప్పినటువంటి వృత్తాంతాన్నంతా కూడా విన్నాడు. విని బృందాదేవి యొక్క శాపం ఉన్నది, ఆ శాపం వలన నన్ను వెంటాడినటువంటి బృందాదేవి ఏమన్నది, నన్ను వెంటాడినటువంటి ఇద్దరు రాక్షసులు ఉన్నారో ఆ ఇద్దరి రాక్షసుల వలన నీవు దుఃఖాన్ని అనుభవింతువుగాక అని శాపం పెట్టినది. ఒక పతివ్రత శిరోమణి శాపం పెడితే ఆ శాపమును అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమేశ్వరుడు కూడా ఉపసంహరింపచేసుకోలేకపోయినాడయ్యా పార్వతి, శంకరుడు అంటున్నాడు పార్వతీదేవితో. అందుకని లోకంలో ఎవడు గొప్పవాడు అని ప్రశ్న వేస్తే తల్లిదండ్రుల యొక్క సేవ చేసిన వాడు గొప్పవాడు, ఎవడు గొప్పవాడు అని ప్రశ్న వేస్తే అనంతకోటి బ్రహ్మాండాలను సృష్టించిన వాడు గొప్పవాడు కాదు, వివాహం చేసుకున్నటువంటి భర్తకు నిరంతరం సేవ చేసేటువంటి ఒక పతివ్రత శిరోమణి గొప్పదైనటువంటిది. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, నేలపైన ఎన్ని ఇసుకరేణువులు ఉన్నాయో, అన్ని బ్రహ్మాండాలను సృష్టించినాడే ఆ పరమాత్మ. కానీ ఒక్క పతివ్రత పెట్టినటువంటి శాపాన్ని ఎదురించలేకపోయినాడు అంటే పతివ్రత మహాత్మ్యం ఎంత గొప్పదో విన్నావే. అనతి కాలంలో అరణ్యానికి వెళుతాడు, వెళ్ళి దండకారణ్యంలో ఆయన అనేక మంది ఋషులను అనుగ్రహిస్తాడు. కాలాంతరంలో రావణ కుంభకర్ణులు అనేటువంటి రాక్షసుల యొక్క సంహారం చేస్తాడు, సేతు నిర్మాణాన్ని చేస్తాడు అనేటువంటి భవిష్యత్తునంతా కూడా పూసగుచ్చినట్టుగా చెప్పినాడు. చాలా సంతోషపడ్డాడు. ఏ కష్టాన్ని అనుభవించడానికి బృందాదేవి యొక్క శాపాన్ని పొంది అరణ్యాల పాలవుతాడో కాలాంతరంలో వాణి ద్వారా లోక కళ్యాణం అవుతున్నది అంటే ఇంతకంటే నాకు కావలసింది, అటువంటి కొడుకులు నాకు నందుకు ఇంకా నేను సంతోషించాలి అని ఆనందపడుతున్నటువంటి వాడి ఇంకో ప్రశ్న అడిగినాడు. ఈ జాతకాలు చెప్పేవాళ్ళ దగ్గరికి కనుక ఒకవేళ మనం వెళ్ళినాం అనుకోండి, ఒక ప్రశ్న అయిపోయింది అంటే ఇంకోటి అడుగుతూనే ఉంటారు. అయ్యా నాకు స్నానానికి సమయం ఒక్కొక్కటి రెండే ప్రశ్నలు అని అంటారు. అడిగిందే అడుగుతారు, పట్టిందే పడతారు. ఇది కేవలం మనబోటి వాళ్ళకు కాదు, దశరథ మహారాజు గారికి కూడా ఆ విధంగా ఉన్నది. జాతకం చెప్పేటువంటి ముద్గరుడు కనిపించగానే తత్సర్వం వద మాం బ్రహ్మన్ యస్మాత్ జాతో హరిస్సుతః మమ సాక్షాద్ రామచంద్రో లక్ష్మీ సీతాత్వభూత్ స్నుష. అయ్యా ఇంకొక ప్రశ్న వేస్తాను, దీనికి సమాధానం చెప్పండి అంటున్నాడు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, అనంతకోటి బ్రహ్మాండాలకు జనకుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి నాకు కుమారునిగా పుట్టడానికి నేను గత జన్మలో చేసినటువంటి పుణ్యం ఏమిటి, సకల చరాచరానికి చైతన్య స్వరూపిణి అయినటువంటి మాయాస్వరూపిణి అయినటువంటి భగవతి
రాజరాజేశ్వరి సీతామహాసాధ్వి నాకు కోడలు కావడానికి నేను చేసినటువంటి పుణ్యం ఏమిటి అందుకని ఏదంటే దాన్ని చెప్పే సామర్థ్యం కలిగినటువంటి నీవు మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలవయ్యా అంటే అప్పుడు చెప్పడం ప్రారంభించినాడు పూర్వకాలంలో దశరథ ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను దశరథ మహారాజు గారు ఎవరి ద్వారా ఈ విషయాలు వింటున్నాడు ఒక ఋషి ముద్గరుడు అమ్మో మీరు కరెక్టే చెప్తున్నారు ముద్గరుని ద్వారా పూర్వకాలంలో కరవీరపురము అనేటువంటి పేరుగల ఒక గ్రామం ఉండేది అందులో ధర్మదత్తుడు అనేటువంటి పేరుగల ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఎన్ని వ్రతాలు చేసేవాడు ఆయన విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ద్వాదశాక్షరి మహావిద్యను నారాయణాష్టాక్షరి మహావిద్యను నిరంతరం ఉపాసిస్తూ ఉండేటువంటి వాడు కార్తీక మాసం వచ్చినది అంటే నెల రోజులు ఆయనకు పండుగ మాఘమాసం వచ్చినది అంటే నెల రోజులు ఆయన స్నానాలు చేస్తూ ఉంటాడు ఉషక్కాలంలోనే నిద్రలేచినటువంటి వాడి ఏకాదశి ఉపవాసాలు ద్వాదశి పారణలు నారాయణమూర్తికి ఏది ఏది ఇష్టమై ఉంటుందో ప్రతీ నియమాన్ని ప్రతి వ్రతాన్ని ప్రతి యజ్ఞమును ఆచరిస్తూ ఉండేటువంటి వాడు ఒకనాడు ఉషక్కాలంలో కార్తీక మాసంలో నదిలో స్నానం చేయడానికి బయలుదేరినాడు ప్రయాణమై వెళుతూ ఉంటే మార్గ మధ్యంలో ఒక భయంకరాకార అయినటువంటి రాక్షసి ఆయనకు ఎదురుగా వచ్చినది నాలుక నేలపైన వేళ్లాడుతున్నది వెంట్రుకలు ఆకాశానికి ఎగిసిపడుతూ ఉన్నాయి తాటి చెట్లంతింతటి కాళ్ళు ఉన్నాయి దిగుడు భావుల వంటి కళ్ళున్నాయి ఇదంతా వర్ణిస్తాడు ఈ సమయంలో చూడగానే భయం వేసేటువంటి రూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసిని చూచి దాన్ని ఎదురించడం ఎట్లానో తెలియక స్నానం చేసి తాను పూజా సామగ్రిని పెట్టుకొని నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల నారాయణ నామాన్ని అంటున్నటువంటి వాడి ప్రయాణమై వెళుతున్నాడు పూజా సామగ్రి ఏమున్నది రాగి పళ్ళెం అందులో రాగి చెంబు దానిలో నీళ్లు గంగాజలం అందులో తులసిదళం పక్కన అక్షతలు హరిద్ర కుంకుమ నేతివత్తులు పూలు గంధము అక్షతలు ఇవన్నీ ఉన్నాయి పళ్ళెంలో పట్టుకున్నాడు ఓ చెంబు నిండా నీళ్లు తీసుకున్నాడు నారాయణ నామాన్ని జపిస్తూ వెళుతున్నాడు ఇంతలో ఈ రాక్షసి ఎదురుగా దాపురించినది చేతుల్లో ఏ ఆయుధాలు ఏమీ లేవు కానీ రాక్షసి బారి నుండి తప్పించుకోవడానికి ఏం చేసినాడు అంటే సమీపంలో ఉన్నటువంటి ఈ పళ్ళె ఉన్నదో ఈ పళ్ళాన్ని విసిరి కొట్టినాడు ఏదైతే అదవుతుంది భగవన్ నారాయణ రక్షించురా నారాయణ 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 కళ్ళు గట్టిగా మూసుకున్నాడు విసిరి కొట్టినాడు ఇంతలో ఏమైనది ఆ రాక్షసి వస్తుంది నన్ను తినిపారేస్తుంది అని నిశ్చయం చేసుకున్నాడు కానీ విపరీతం జరిగినది ఏం జరిగినది అని అంటే ఏ రాక్షసి తనను తింటుంది అని అనుకున్నాడు ఈ బ్రాహ్మణుడు ఆ రాక్షసి ఈయన పాదాల పైన పడి ప్రార్థన చేస్తున్నది హే ధర్మదత్త నీలో ఒక గొప్పనైనటువంటి మహిమ ఉన్నదియ్యా ఇదేమిటమ్మా నన్ను తినడానికి బదులు నా కాళ్ళ పైన పడి ఏం వేడుకుంటున్నావు నీవు ఏమో నాకు తెలియదు నేను ఒక భయంకరమైనటువంటి పిశాచ రూపాన్ని ధరించి ఉన్నాను అటువంటి నాలో రాక్షస స్వభావం ఉంటే ఆ స్వభావాన్ని తొలగించి ఒక సద్భావాన్ని కలిగించి మీబోటి మహాత్ములు కనబడితే మీకు నమస్కారం చేసేటువంటి ఒక స్థితిని కలిగింపజేసినావు ఏం మంత్రం వేసినావయ్యా నా పైన ఇటువంటి మంత్రాలు ఎన్నున్నాయ్యా నీ దగ్గర నిజానికి ఈయన భూతాలు దయ్యాలకు సంబంధించిన స్పెషలిస్ట్ ఏం కాదు కొంతమంది రాసుకుంటారు కదా బోర్డులు పెడతారు భూతాలకు దయ్యాలకు మంత్రాలు వేయబడును అని ఈయనకు అటువంటి ప్రత్యేక శిక్షణ అనేటువంటిది ఏది కూడా లేదు కథను మీరు బాగా శ్రద్ధగా విన్నారు మీరు చెప్పండి ఆయన ఏం మంత్రం వేసినాడు నారాయణ అనే నామాన్ని అనుకుంటూ తులసీదళ మిశ్రితమైనటువంటి గంగాజలాన్ని చల్లినాడు గంగాజలానికి తులసీదళ మిశ్రమైన కావడం వలన రాక్షస స్వభావం కలిగినటువంటి ఆ పిశాచంలో ఆ స్వభావం తొలగిపోయి శిక్షించడానికి బదులు రక్షించమని కోరుకునేటువంటి ఒక భావం ఏర్పడ్డది
అందుకని మనము తులసీదళంతో కూడుకున్నటువంటి జలాన్ని గనక ప్రతినిత్యము సేవించినాం అనుకోండి, మనలో ఉండేటువంటి రాక్షస గుణాలు తొలగిపోతాయి. ఉత్తర దేశంలో ఎక్కడికి వెళ్ళినా తీర్థం పెట్టే సమయంలో తులసీదళాలు కొన్ని ముక్కలు చేసి పెడతారు. మనకు తీర్థం పెట్టే సమయంలో ఒక తులసీదళం ముక్కను వేస్తారు. తులసీదళాన్ని ప్రతినిత్యము కూడా సేవించినటువంటి వాళ్లకు రాక్షస స్వభావాలు అనేటువంటివి రావు చెప్పక చెప్తూ ఉంటాడు వాల్మీకి కానీ వ్యాసుడు కానీ. ఇంతలో ఏమైనది, ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఆ పిశాచాన్ని అడిగినాడు ఈ ధర్మదత్తుడు, అమ్మా నీకు ఈ పిశాచ శరీరం ఎందుకు వచ్చినది అని అడిగితే అప్పుడు అది రెండు చేతులు జోడించి చెప్తూ ఉన్నది, మానవులు చేసినటువంటి ఏ పాపములు ఉంటాయో ఆ పాపములు ఉత్కటమైనప్పుడు, అవి ఎక్కువగా ఆచరించినప్పుడు, లోకాంతరాల్లో దుఃఖాన్ని అనుభవించడం కాదు ఈ లోకంలోనే దుఃఖాన్ని అనుభవిస్తారు. అత్యుత్కటై పుణ్య పాపై ఇహైవ ఫలమశ్నుతే. పాపము ఉత్కటముగా చేసినా పుణ్యమును కూడా ఉత్కటముగా చేసినా కానీ లోకాంతరాల్లో కాదు ఈ లోకంలోనే పాపానికి సంబంధించిన దుఃఖాన్ని పుణ్యమునకు సంబంధించినటువంటి సుఖాన్ని లోకంలో అనుభవిస్తూ ఉంటారు. అటువంటి ఉత్కటమైన పాపాన్ని నీవేం చేసినావమ్మా అన్నాడు ధర్మదత్తుడు. అప్పుడు ఆ పిశాచం చెబుతున్నది, సౌరాష్ట్ర దేశంలో భిక్షు అనేటువంటి పేరు గల ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణునికి నేను భార్యగా ఉండేదానను, నా పేరేమిటి అని అంటే కలహ. ఏం పేరు, వెరైటీగా ఉన్నది కదా ఈ పేరు, ఎవరైనా పెట్టుకోవచ్చును. పురాణాల్లో పేర్లు వస్తాయి, వెతుకుతూ వెతుకుతూ ఉంటారు, వెతికే అవసరం లేదు, మా పురాణాల్లోనే వ్యాసుడు వాల్మీకి చెప్తారు. ఈనాటి వరకు ఎవరూ పెట్టుకోలేదు, ఆ అమ్మాయికి ఒక్కరితేకే ఉన్నది ఆ పేరు. కలహ అంటే ఎప్పుడూ ఎదుటి వాళ్లతో పోట్లాడుతూ ఉండే లక్షణం కలిగినటువంటిది ఆమె. ఇంతలో వివాహం చేసుకున్నాడు నన్ను, కానీ నేను నిజం చెప్తున్నానయ్యా, ఒక్కనాడు కూడా నా భర్తకు నేను సేవ చేయలేదు, ఏమండి అని నా నోటి నుండి రానే లేదు ఆ మాట. నా జీవితంలో ఒక్కనాడు కూడా మా ఆయన నన్ను వసే అని కూడా అనలే. ఎప్పుడు చూసినా నేను ఏదో వ్యాధిగ్రస్తురాలు వల్ల నేను పడుకుని నటించేదానను, ఆయననే వచ్చి వంట వండి నివేదన తర్వాత లేపేవాడు, భోంచేసి లేచి వెళ్ళిపోయేదానను, విస్తర్లు కూడా తీసేటువంటి ఒక ఓపిక ఉండేది కాదు. ఏమండి నిద్ర వస్తుంది, ఇంత వండి పెట్టినా నాకు ఈ విస్తర తీయడం కష్టం అని ఎప్పపు అని అనేవాడు, విస్తర తీసి బయట వేసేవాడు. ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలైనటువంటి అవలక్షణాలు నాకుండేవి. ఇట్లా ఉంటుండగా ఒకనాడు ఆయన ఆలోచన చేసినాడు, అసలు ఇటువంటి భార్యతో సంసారం చేయడం కంటే అరణ్యంలోకి వెళ్ళి మరణించడం ఉత్తమము అని అనుకున్నాడు. ఒకవేళ దీనికి సంతానమైతే పిల్లవాళ్ళని చూసుకుంటేనా నేను కాలాన్ని గడిపేవాడను, కానీ అది తూర్పు నేను పడమరా, మాకు సంతానం ఎట్లా అవుతుంది, అందుకని అరణ్యానికి వెళ్ళి నేను చస్తాను అని అరణ్యానికి వెళ్ళినాడు. వెళితే ఈయనకొక స్నేహితుడు తారసపడ్డాడు, ఏమయ్యా అరణ్యానికి ఎందుకో వచ్చినావు అని అంటే ఈయనన్నాడు, నా భార్యతో నేను వేగలేకపోతున్నాను, ఏ ఒక్క పని నేను చెప్పినది చేయదు, దానికి ఇష్టమైనటువంటి పని చేస్తూ ఉంటుంది, అందుకని ఇక్కడ ఏదైనా విషం దాగి లేదా ఉరి వేసుకొని మరణించాలి, పర్వత శిఖరాల నుండి నా నేలపైన పడి మరణించాలి అని వచ్చినాను అంటే, అప్పుడు ఆ స్నేహితుడు ఏమన్నాడు అంటే, ఇటువంటి భార్య దొరికినందుకు చాలా అదృష్టంగా భావించాలరా అన్నాడు. సంసారం చేసేది నేనా నువ్వా నాయన, ఒక్క క్షణం కూడా దానితో మనం వేగలేము అని అంటే, అప్పుడు ఒక సలహా ఇచ్చినాడు, ఒక్క వారం రోజులు నేను చెప్పినటువంటి సలహా ప్రకారంగా నీవు సంసారాన్ని కొనసాగించు, ఒకవేళ దానివల్ల కూడా నీ భార్య మారలేదు అని అంటే నీ నిర్ణయాన్ని నీవు తీసుకుందువులే అన్నాడు. ఏమిటిదా సలహా అనంటే, ఏది నీవు కావాలి అని కోరుకుంటావో దానికి వ్యతిరేకంగా మాట్లాడు. ఉదాహరణకు నీకు భోంచేయాలి అని ఉంటుంది,
రేపు నేను ఉపవాసం ఉంటాను అని అను. తప్పకుండా నీకు వంట వండి అన్నం పెడుతుంది. మంచి వస్త్రాలు వేసుకోవాలి అనే కోరిక నీకు ఉంటుంది అనుకో, నీ భార్యతో ఏం చెప్పాలంటే మాసిపోయినటువంటి వస్త్రాలు వేసుకుంటాను నేను అని అను. మంచిగా ఇస్త్రీ చేసినటువంటి బట్టలు నీకు తీసుకువచ్చి పెడుతుంది. సరే, నీవు చెప్పినటువంటి ఈ సలహా ప్రకారంగా వారం రోజులు నేను దానితో సంసారం చేస్తాను అని ఇంటికి తిరిగి వెళ్ళినాడు. వచ్చినటువంటి భర్త స్నేహితుని యొక్క సూచనల మేరకు అన్ని వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే ఇదేమిటో ఆశ్చర్యమైనకు. ఇంతకాలం ఇంత గొప్పదైనటువంటి లక్షణం తన భార్యలో ఉన్న విషయం తెలియనే తెలియదు. రేపు నేను ఉపవాసము అని అన్నాడు. పంచపక్ష పరమాన్నాలతో కూడుకున్న అన్నాన్ని వండిపెట్టినది. నేను వస్త్రాలను కట్టుకోదలుచుకోలేదు, చినిగిపోయిన వస్త్రాలని ధరిస్తాను అని అంటే మంచి కొత్త కొత్త బట్టలను తీసుకువచ్చి ఇస్తుంది. నీవు ఇల్లును ఊడవకూడదు, ఇల్లును అలకకూడదు, ముగ్గులు పెట్టకూడదు అని శాసనం చేసినాడు. తెల్లవారే వరకల్లా ముగ్గులు అలకడాలు. నీవు దేవతల యొక్క పూజలను చేయకూడదు అని నిషేధం చేసినాడు. బలవంతాన అగరుధూపులతో కూడుకుని కమ్మని దేవతా పూజలన్నీ కూడా కొనసాగిస్తున్నది. అప్పుడు లోపల స్నేహితునికి చాలా గొప్పగా నమస్కారం చేసుకున్నాడు. ఉంటే ఇటువంటి స్నేహితులు ఉండాలి. ఇంతలో తండ్రికి సంబంధించినటువంటి శ్రాద్ధం వచ్చినది. భార్యను పిలిచి అన్నాడు, నా తండ్రికి సంబంధించిన శ్రాద్ధము దాపురించినది, అందుకని శ్రాద్ధమే చేయదలుచుకోలేదు అన్నాడు. తప్పకుండా చేసి తీరాలి అన్నదాన్ని. చేస్తే చేస్తాను కానీ ఏమీ రానటువంటి బ్రాహ్మణులను పిలుస్తాను నేను అన్నాడు. సదాచార సంపన్నులైన బ్రాహ్మణులు నేను పిలుచుక వస్తాను అన్నది. పిలుచుక వస్తే పిలుచుక వచ్చినావు కానీ ఇంత పచ్చడి అన్నం పెడదాము అని అన్నాడు. శ్రాద్ధానికి ఏవేవి యోగ్యములో ఆ వంటలన్నిటి కూడా వండినది. ఎంత సంతోషపడుతున్నాడు బ్రాహ్మణుడు. ఇంత గొప్పనైనటువంటి భార్య ఉంటుందా ఎవరికైనా? వడ్డనైనది, భోజనాలైనాయి, ఎప్పటికీ వ్యతిరేకంగా మాట్లాడే అలవాటు లేదు కదా. ఇంతలో ఏమైనది, ఈ పిండాలను తీసుకుని వెళ్ళి గంగలో కలపాలి అని అన్నాడు. తీసుకుని వెళ్ళి శౌచకూపంలో వారవేసినది. ఒక్కసారి జ్ఞానోదయమైనది. వ్యతిరేకంగా మాట్లాడుతూ దీనితో సంసారం చేయడం ఇది సాధ్యం, ఏ పని కాదు అని భావించి అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చేసినాడు, పరిణేతుం తతోన్యాం వై మనశ్చక్రే మతిర్మమ. ఇంకొక స్త్రీని వివాహం ఆడాలి అనేటువంటి ఒక కోరికను ఆయన కలిగి ఉన్నాడు. ఈ విషయం నాకు తెలిసినది, ధర్మదత్తునితో చెబుతున్నది ఆ పిశాచం. లోకంలో స్త్రీలు ఏ దుఃఖాన్నైనా ఎదుర్కొంటారు, కానీ తనకు ఒక సవతి వస్తుంది అని అంటే మాత్రం ఓర్చుకోలేరు. ఆ సవతి బోరును సహించలేక నేను బ్రతికి ఉన్నంతలో ఆ ఇంకొక ఆడదాన్ని నా భర్త వివాహం చేసుకుంటే చూడలేనని భావించి నేనేం చేసినానో తెలుసిన, సహజంగా మరణించకుండా విషాన్ని దాగి నేను మరణించినాను. లోకంలో ఎవరికి సహజ మరణాలు రావో, బలవన్ మరణాలను పొందుతారో వాళ్ళకు వచ్చేటువంటిది నా పిశాచు శరీరము. ఈ దేశంలో అనేక దుఃఖాలను అనుభవించిన నరకలోకానికి తీసుకువెళ్ళినారు. అప్పుడు యమధర్మరాజు నన్ను చూపెట్టి ఈమె చేసిన పాపాలు ఏమిటో చెప్పవయ్యా అన్నాడు. అయ్యా, ఈమె చేసిన పాపాలు చెప్పాలి అంటే చెప్పేందుకు సాధ్యము కానీ ఉన్నాయి అని కొన్నిటిని చెప్పితే వాటికి నాకు శిక్ష వేసినారు నరకలోకంలో. ఏ వాటికి ఏమి శిక్ష వేసినారో చెప్పవమ్మా అనంటే చెప్తున్నాడు. మిష్టాన్నం భుజ్యమానేయం నభర్తరి తదర్పితం. ఈమెకు వంట రాదని కాదు, వంట బాగా వస్తుంది. ఒకవేళ వస్తుంది వంట అనే విషయం భర్తకు తెలిస్తే రోజు కమ్మటి వంటలు వండి పెట్టమని అంటాడు అని భావించి భర్త లేని సమయంలో కమ్మటి వంటలు చేసుకొని గబగబా తినేస్తుంది. భర్త వస్తే ఎప్పుడు తనను వండిన వంటను పెట్టమని అడుగుతాడేమో అని తొందర తొందరగా తినివేస్తుంది. అందుకని నక్కగా జన్మించమని నన్ను శాసించినారు. 1000 సంవత్సరాలు నక్క జన్మనెత్తిన ఏ ఒక్కనాడు నేను భర్తను గౌరవించలేదు, భర్తను దూషించినాను, ద్వేషించినాను. అందుకని మలంలో ఉండేటువంటి పురుగుగా 1000 సంవత్సరాలు జన్మించమని ఆదేశించినాడు చిత్రగుప్తుడు. ఇంకోటి, భర్త వచ్చేలోపు నేను తినాలి కావున వండినటువంటి
గిన్నెలలో నుండి వేరే విస్తరలో వడ్డించుకొని తినడం ఆలస్యం అవుతుంది, ఇంతలో ఆయన వస్తాడు అని వండినటువంటి పాత్రలలోనే తిన్నాను గావున చిత్రగుప్తుడు నాకు 1000 సంవత్సరాలు పిల్లిగా పుట్టమని పిల్లి జన్మనిచ్చినాడు. భర్తను ఉద్దేశించి నేను ఆత్మహత్య చేసుకున్నాను కావున నాకు శరీరం పిశాచ శరీరం.